విద్యార్థి నాయకుడిగా ఉద్యమం చేసి అరెస్ట్ అయి జైళ్లలో పడి మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ సాధ్యమని చెప్పి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి పదవికి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి ఉప ఎన్నికల్లో గెలుపొంది కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమాల్లో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఈ తెలంగాణ శాసనసభలోనే సభాపతిగా మీరు ఆ కుర్చీలో కూర్చోవడం అంటే ఇది మీకే కాదు ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి దక్కినటువంటి గౌరవంగా ఈరోజు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అధ్యక్షుడు. ఎందుకంటే ఒక ఉద్యమకారుడు రానే రాదు. ఈ సభలో తెలంగాణ పదాన్నే నిషేధించినారు. తెలంగాణ అని మాట్లాడితే ఈ సభ నుంచి బయటకు తీసినటువంటి ఈ సభలో మీరు విద్యార్థిగా ఉద్యమించి కేసీఆర్ నాయకత్వంలో మలిదేశ ఉద్యమంలో ఉద్యమించి ఈ తెలంగాణ సభకే సభాపతిగా మీరు కూర్చోవడం అనేటువంటిది ఇది ప్రతి ఉద్యమకారుడికి ప్రతి ఒక్కరికి ఒక గొప్ప గౌరవం. ఇది ఒక గొప్ప అనుభూతి అధ్యక్ష. చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. మీతో కూడా మేము పనిచేసినప్పుడు మేము అప్పుడప్పుడు మిమ్మల్ని చూసి నేర్చుకునేవాళ్ళం. 69 ఏళ్ల వయసులో కూడా 29 ఏళ్ల యువకుడిలాగా పనిచేసేవారు మీరు. మోకాళ్ళ నొప్పులున్నా అనారోగ్యమున్నా అసలు లెక్క చేసేవారు కాదు. పొద్దున్నే కేర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్, మళ్ళా గంటకు చూస్తే బాన్సువాడ. అసలు ఎప్పుడు చూసినా కూడా ప్రజల మధ్య ఉండేవాళ్ళు. మనం తిరుపతికి వెళ్లాం, అక్కడ కూడా మీరు ఆరోగ్యం పాలైతే మిమ్మల్ని నేనే ఆసుపత్రిలో జాయిన్ చేశాను. అనేక సార్లు మీతో పాటు పనిచేసినాం. పరకాల ఉప ఎన్నిక వచ్చింది, అప్పుడు ఆ పరకాల ఉప ఎన్నికలో మనం కలిసి పనిచేసినాం అధ్యక్ష. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.